హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు గోధుమ పిండి బెల్లం కొమ్ములు చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఇంట్లోనే మనం సింపుల్గా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. మనకి ఇవి ఒక 20 డేస్ అలా నిలవ ఉంటాయండి. ఫస్ట్ నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నానండి, 1 కప్. దాంట్లో ఒక 2 పించెస్ సాల్ట్ వేసుకున్నాను, దాంట్లోనే యాలకల్ని కూడా దంచి వేసుకున్నానండి. ఇలాంటి స్వీట్ రెసిపీస్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మనం తినేటప్పుడు. తర్వాత దీంట్లో నూనె కాచి వేసుకున్నానండి, ఒక 4 స్పూన్స్ నూనె కాచి వేసుకున్నాను. మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నానండి. ఈ నూనె కాచి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయండి ఈ కొమ్ములు అనేవి, అందుకని. తర్వాత బాగా కలుపుకున్నానండి, మొత్తం కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి దీన్ని. చూసారు కదా, ఇలా కలుపుకున్నానండి. సాఫ్ట్గా కలుపుకోవాలి, మరీ గట్టిగా కలుపుకోకూడదండి, బాగా రావు కొమ్ములు అనేవి. మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటున్నాను. ఒక 1/2 అవర్ అయిన తర్వాత దీన్ని చపాతీలాగా రుద్దుకుంటున్నానండి. కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ చపాతీలాగా రుద్దుకుంటున్నాను. మరీ పలచగా కాకుండా, మందంగా కాకుండా మీడియంగా రుద్దుకోవాలండి. అలా రుద్దుకున్న తర్వాత చుట్టూ ఉంది కదండి అనీవెన్గా, ఈ ఎక్సెస్గా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసి తీసేసుకోవాలి. తర్వాత ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ లెంత్లో కట్ చేసుకుంటున్నాను. మరీ వెడల్పుగా ఉన్నా బాగుండదండి తినేటప్పుడు, సన్నగా ఉన్నా కూడా మరీ మాడిపోయినట్టు ఉంటాయి. ఈ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనకి కొమ్ములకి. తర్వాత ఇలా కూడా కట్ చేసేసుకుంటున్నానండి. ఒక్కొక్కటిగా తీసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో వేసేసుకుంటున్నానండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. చూసారు కదా, చక్కగా పొంగుతున్నాయండి. ఇలా పొంగి చక్కగా వేగిపోవాలండి, రెండు పక్కల వేగి ఈ కలర్ రావాలి. వచ్చిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను నేను. తర్వాత బెల్లం పాకం చేసుకుంటున్నానండి. బెల్లంలో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. దీన్ని పాకంగా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మరీ పల్చక కాకుండా, మరీ థిక్ కాకుండా ఇలా ఉంటే సరిపోతుందండి పాకం అనేది మనకి. ఈ పాకంలో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొమ్ములు ఉన్నాయి కదండి, ఈ గోధుమ పిండివి, అవన్నీ కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకుని బాగా కలుపుకుంటున్నానండి. మొత్తం అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. ఈ పాకం అనేది పడుతుంది కూడా ఈ కొమ్ములకి. మొత్తం బాగా కలిసిపోవాలి. ఒక 10 మినిట్స్ అన్న ఉంచుకోవాలండి ఇలా పాకంలో కలుపుకుంటూ. పక్క ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే పాకం బాగా పడుతుందండి ఈ కొమ్ములకి. తీసి ప్లేట్లో పెట్టేసుకున్నానండి. చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసేసుకుంటే ఒక 20-25 డేస్ మనకి ఫ్రెష్గా ఉంటాయండి, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీ లైక్, షేర్, కామెంట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.